ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండము 22:1. సమ్టైమ్ లేటర్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. Genesis 22:1. ఈ రోజుకు గాను మన కొరకు ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము ఏదైనా జాబ్ సాధించాలంటే, పై తరగతులకు వెళ్ళాలి అంటే, వారు ఎవరైనా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగిని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళాలంటే, ప్రమోషన్ ఇవ్వాలంటే, అతన్ని అబ్జర్వేషన్లో పెడతారు, చేసే ప్రతి వర్క్కు పాయింట్స్ ఇస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే, చాలా సాధారణమైన క్రియనే. దానిలో ఏముందండి, ఒకరికి బాధ్యతలు ఇవ్వాలంటే ఆ మాత్రం టెస్ట్ చేయాలి కదా. అతను పొందుకునే ఆ ప్రమోషన్కి లేదా అధికారానికి అతను ఫిట్ అవ్వాలి కదా అని మీరు సింపుల్గా అనేస్తారు. కానీ దేవుని విషయంలో మాత్రం మన ఆలోచనలన్నీ మారిపోతాయి, పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. దేవుడు ఎందుకు ఈ విధంగా చేయాలి, ఆయన ఎందుకు ఈ విధంగా పరిశోధించాలి, పరీక్షించాలి, నాకెందుకు ఈ కన్నీటిని మిగల్చాలి, నాకెందుకు ఈ స్వల్పకాలిక దుఃఖము కలగాలి అని దేవుణ్ణి మనము అడుగుతుంటాం. ఈ లోకంలో మనుషులు చేస్తేనేమో కరెక్ట్ అంటాము, దేవుడు చేస్తేనేమో తప్పంటాము. ఈరోజు నా దేవుణ్ణిలో ఎదుగుతున్న నీకు శ్రమ వచ్చిందంటే, ఏదో ఒక పరీక్ష ఎదురవుతుంది అంటే, నీ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నీకు అనేక కార్యాలు జరుగుతున్నాయంటే, నీవు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నావు అని అర్థం. నీవు నీ జీవితంలో ఆశీర్వాదములను మేలులను పొందుకోబోతున్నావని అర్థం. మనందరికీ తెలుసు, అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఈ విధమైన సంఘటననే జరిగించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలి అని అనుకున్నాడు, రాబోవు సంతానాన్ని బహుగా దీవించాలని ఆశపడ్డాడు. అయితే దానికి అబ్రహాము తగిన వాడా కాడా అని తెలుసుకోవాలని దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆ పరిశోధన లేదా ఆ పరీక్ష ఎంత కఠినమైనదంటే, ఎంత భయంకరమైనదంటే, అబ్రహాము స్థానములో మనలో ఎవరైనా ఉంటే అబ్రహాము వలె చేయలేమేమో అనేంతగా దేవుడు అబ్రహామును టెస్ట్ చేశాడు. దేవుడు అబ్రహామును అడిగింది ఏదో ధనం కాదు, పశువులను కాదు, తన ప్రాణమును కూడా కాదు. వీటిలో ఏమి అడిగినా అబ్రహాము చాలా ఈజీగా ఇవ్వగలడు అని తెలుసు. అందుకే దేవుడు ఏమి అడిగాడో తెలుసా, తనకు ఎంతగానో ఇష్టమైన తన కుమారుణ్ణి బలిగా దేవుడు అడిగాడు. ఈ మాటలనే ఈ యొక్క వాక్య భాగములో చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము అని. మనము ఈ వాక్యము జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అంటున్నాడు, ఒకే ఒక కుమారుడు అంత మాత్రమే కాక, తాను ప్రేమిస్తున్న కుమారుడని అబ్రహాముకు లేకలేక 100 సంవత్సరాల వయసులో పుట్టిన వ్యక్తి ఇస్సాకు. సరే, పుట్టగానే అడిగిన ఇస్సాకుపై అబ్రహాము అంతగా ప్రేమ పెంచుకునేవాడు కాదేమో, కానీ ఇస్సాకు మాట్లాడగలిగే వయసులో ఉన్నాడు, కట్టెలు మోయగలుగుతున్నాడు అంటే కనీసం 10 సంవత్సరాలైనా ఉండి ఉంటాయి కదా. 10 సంవత్సరాలు పెంచిన, కంటికి రెప్పలా కాపాడుకున్న ఇస్సాకును దేవుడు అడిగాడు. ఈ మాటలు విని దేవుణ్ణి అబ్రహాము ప్రశ్నించలేదండి, నాకు కొంచెం టైం కావాలి అని అడగలేదండి, ఎందుకు ప్రభువా నా కుమారునికి బదులుగా నన్ను అర్పణగా తీసుకో అని మొర్రపెట్టలేదండి. ఏం చేశాడో తెలుసా, మారు మాట్లాడకుండా, ఆలస్యం చేయకుండా తెల్లవారగానే దేవుడు చెప్పిన చోటికి ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే దేవునికి స్నేహితుడుగా పిలువబడినటువంటి అబ్రహాముకు తెలుసు, దేవుడు పరీక్షిస్తున్నాడు కానీ బాధ పెట్టడు అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటకు లోబడమే దేవుని పరీక్షలో మనము గెలవడం, ఆయన చెప్పినట్లు జీవించడమే మనకు ఆయన పెట్టే పరీక్ష. మనకిష్టమైన వాటినే
దేవుడు వదులుకోమ్మంటాడు. మనము విడవలేని వాటిని దేవుడు విడవమంటాడు. మనల్ని ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు, మన జీవితంలో గొప్ప స్థానములో ఆయన మనల్ని నిలవబెట్టాలని చూసినప్పుడు, ఆయన మొదటగా మనల్ని పరీక్షిస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో, నీకు ఇష్టమైన వాటిని, నీవు బహుగా ప్రేమిస్తున్న వాటిని దేవుడు నీకు దూరపరుస్తున్నాడేమో. అయితే దేవుని మాటకు లోబడు. నీ యొక్క మానవ ప్రయత్నమో నీవు చెయ్యకు. ఆయన చిత్తానికి వదిలేసి ఆయన ఏదైతే నీ జీవితంలో చెయ్యాలని ఆశిస్తున్నాడో దానినే చెయ్యమని ప్రార్థించు. ఆయన నిన్ను ఖచ్చితంగా బాధ పెట్టడు, నిన్ను అబ్రహాము వలె ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమామయుడా, కృపామయుడా, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, ఉన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా, అబ్రహాము జీవితంలో మీరు జరిగించినటువంటి కార్యమును బట్టి, అయ్యా మీరు చేసినటువంటి పరీక్షను బట్టి, అయ్యా మీరు తండ్రి ఆ బిడ్డను నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. అవును దేవా, ఈరోజున ఈ యొక్క వాక్యము విని మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరినీ కూడా తండ్రి మీరు దీవించండి. మీ వాక్యానుసారంగా అయ్యా మీరు పరిశోధించినప్పుడు, అయ్యా మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో తండ్రి మేము నెగ్గేవారుగా ఉండాలని, ఆ విధంగా ఆశీర్వాదము పొందుకునే బిడ్డలముగా మేముండాలని తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు వందనములు ప్రభువ, స్తోత్రములు. అవును తండ్రి, అయ్యా మరి తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మమ్మల్ని గొప్ప స్థానములో నిలవబెట్టాలని ఆశించే దేవుడవు. అయ్యా మరి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించాలనుకునే కోరుకునే దేవుడవు. మమ్మల్ని నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడవు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కంటికి రెప్పలా బిడ్డలను కాచి కాపాడండి. మీ యొక్క కనికరము, మీ కటాక్షము బిడ్డలు పొందుకొనున్నట్లుగా సహాయము దయచేయండి తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు శారీరకంగా మానసికంగా మరి తండ్రి కృంగిపోయి ఉన్నారో ప్రభు, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, వారికి ఉన్న తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి కృంగుదల్లు, వీటన్నిటిని తీసివేసి ప్రభువా తండ్రి మీరే తండ్రి బిడ్డలకు మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణభారాల నుండి విడుదల దయచేయండి ప్రభువ. అయా రుణము ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయండి ప్రభు. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను అయా దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, కావాల్సిన బ్లడ్ను మీరు సమకూర్చండి. అయా కడుపులో ఉన్నటువంటి బేబీకి ఎటువంటి అనారోగ్యము రాకుండా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు ప్రభా యవనస్తులుగా ఉన్నారో వారిని మీరు కాచి కాపాడండి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారు జీవించినట్లుగా సహాయం దయచేయండి. చిన్న బిడ్డలను, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను తండ్రి అయ్యా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభా వృద్ధులుగా ఉన్నారో వారిని అందరినీ కూడా తండ్రి మీరే శారీరక బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. విధవరాల పక్షాన న్యాయము తీర్చండి. అనాథలను, అభాగ్యులు ఆదుకునే దేవుడవు. అయా మీరే తండ్రి వారికి తోడుగా ఉండండి. అయా మరి అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభ. అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభ అయా ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభ. అయా మీ యొక్క కనికరము వారి పైన ఉంచండి, సువార్తికులను దీవించండి, వారి మార్గం అంతటిని సరళము చేయండి. అయా ఎవరి యొద్దకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను తండ్రి తీసుకుని వెళ్తున్నారో అక్కడ వారికి సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాము ప్రభు. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి ప్రభ. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించండి. అధికారులందరికీ మీరు తోడై ఉండమని, ప్రతి ఒక్కరూ తండ్రి రక్షింపబడుటకు కృపను అనుగ్రహించమని, నశించిపోతున్న వారి పట్ల అయా భారము కలిగి ప్రార్థించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకుంటున్నాను.
తెచ్చుకోమని మానవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.